नेल्लूर जिला रामचंद्रापुरम ग्रामंलोनी गुत्तिकोंड कళాశాలలో కోవిడ్ కేర్ సెంటర్ ను మాజీ మంత్రి కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు ఆయన కోవిడ్ సెంటర్ లో మరికొన్ని వస్తువులు కల్పించేందుకు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 2 లక్షల రూపాయలు విరాళం అందిస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రజలు చాలా నిర్లక్ష్యంగా మాస్కులు లేకుండా తిరగడం ద్వారా కరోనా మరింత వ్యాప్తి చెందుతుందని అన్నారు. అంతేకాక యువత కూడా మాస్కులు పెట్టుకోకుండా అనవసరంగా బయట బైక్లపై తిరుగుతున్నారని ఆయన అన్నారు. యువత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. నేడు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నామన్నారు. కరోనాను అరికట్టేందుకు ప్రజలు ముఖ్యంగా యువత అధికారులకు సహకరించాలని కోరారు. చాలా అధికార యంత్రాంగం అంతా కూడా కృషి చేసిన విషయం మీ అందరికీ తెలుస్తుందే. రెండవ విడత మొదటి విడత కన్నా కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇది ఎంత దూరం పోతుందో అర్థం కాని పరిస్థితి. ఈ టైంలో ప్రజలందరూ కూడా సహకరించాలి. ముఖ్యంగా యువతకి పిలిపిస్తా ఉన్నా, ఏదో మోటార్ బైక్స్ ఉన్నాయని స్కూటర్లు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద. దీనివల్ల ఇంకా ఎక్కువ కూడా అవుతూ ఉంది. కొంపలే మునిగిపోవు, దయచేసి సహకరించండి. అధికారులకు ప్రభుత్వానికి సహకరించండి. అందరం బాగుండాలి. మీ కుటుంబాల్లో ఎవరికైనా ఒక్కరి ప్రాణం పోయినా కూడా ఆ కుటుంబం అంతా కూడా బాధపడుతుంది. దయచేసి ప్రజలు కానీ యువతీ యువకులు కానీ అందరూ కూడా అధికార యంత్రాంగానికి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి చేతులెత్తి అర్థిస్తూ ఉన్నా. ప్రమాదంలో ఉన్నాం, పరిస్థితి అర్థం చేసుకోండి. కుటుంబాలు కుటుంబాలే చనిపోతూ ఉన్నాయి. రోజు ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తున్నాం, పత్రికల్లో చూస్తున్నాం, ఒక్కొక్క కుటుంబంలో భార్య భర్త బిడ్డలు చనిపోతూ ఉన్నారు, పిట్టలు రాలినట్టు రాలిపోతూ ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలు సహకరించాలి, ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. అప్పుడే దీన్ని అరికట్టగలుగుతాం. ఏ ముందులే కరోనానే కదా, వ్యాక్సిన్ ఇస్తున్నారు, ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది, మనం ఇష్టారాజ్యంగా మనం తిరిగితే సరిపోతుందని అనుకుంటే చాలా ప్రమాదం. చాలా ప్రమాదంలో ఉన్నాం. ప్రజలు అర్థం చేసుకోవాలి, యువతి యువకులు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వానికి సహకరించాలి, అధికారులకు సహకరించాలి. మొదటి విడత కరోనా వచ్చినప్పుడు కూడా మనం బుచ్చిరెడ్డిపాళెంలో ఈ గుత్తికొండ శ్రీరాములు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కూడా అధికారులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వదిలేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట ఒక్క పిలుపు ఇచ్చిన దానికి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ప్రజలను కాపాడుకోవాలి, మన గ్రామాలను కాపాడుకోవాలని చెప్పి చేసిన కృషి అభినందనీయం. చాలా గొప్ప విషయం అది. ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా అది